సో మనం ఇవాళ ఫోర్త్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం, మార్కెట్స్. సో మార్కెట్ అనగానే మనకి వేర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బై సో బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఎలాంటి గూడ్స్ జరుగుతుంది? సే మనకి ఎయిర్ కానీ వాటర్ కానివ్వండి. సో ఇప్పుడంటే మనం వాటర్కి మనీ పే చేస్తున్నాం, మినరల్ వాటర్. సో ఎయిర్, సన్లైట్ ఇలాంటి వాటికి మనం మనీ పే చేస్తున్నాం, కానీ అవి ఎసెన్షియల్సే. సో గూడ్స్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్, రైట్? సో ఎలాంటి గూడ్స్? మనకి గూడ్స్ ని మనం క్లాసిఫై చేస్తే వాటికి వాల్యూ ఇన్ యూస్, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. వినపడుతుంది కదా అందరికి? ఓకే. సో గూడ్స్ మనం ఏవైతే సర్వీసెస్ కానీ గూడ్స్ ని కానీ యూజ్ చేసుకుంటున్నామో వాటికి వాల్యూ ఇన్ యూజ్ ఉంటుంది, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ ఉంటుంది. సో వాల్యూ ఇన్ యూజ్ అంటే ఇవి ఎసెన్షియలే, వాటిని యూజ్ చేసుకోవడం వల్ల మనకి యూటిలిటీ, సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. కానీ వీటికి నేను మనీ పే చేయడానికి ఇష్టపడను, ఎందుకంటే సప్లై చాలా ఎక్కువ, సప్లై చాలా ఎక్కువ, అబండెంట్ గా దొరుకుతుంది, వద్దంటే దొరుకుతుంది. సో అలాంటి వాటికి యూజ్ చేసుకోవడానికి నేను నా దగ్గర ఉన్నది వదులుకోవడానికి ఇష్టపడను, నేను దానికి మనీ పే చేయడానికి ఇష్టపడను. రైట్? కానీ ఆ గూడ్స్ వల్ల ఉపయోగం లేదంటే దే ఆర్ ఎసెన్షియల్, రైట్? వాటి వల్ల యూజ్ ఉంది, అయినా సరే నేను వాటికి మనీ పే చేయడానికి ఇష్టపడను, రైట్? అలాంటి వాటిని వాల్యూ ఇన్, ఆ గూడ్స్ కి వాల్యూ ఇన్ యూజ్ ఉంటుంది, వీటినే ఫ్రీ గూడ్స్ అని అంటాం, రైట్? సో ఈ గూడ్స్ కి ఫ్రీ గూడ్స్ అంటే దీనికి ఎక్స్చేంజ్ ఏమి ఉండదు, నువ్వు యూజ్ చేసుకుంటావు కానీ నేను ఎక్స్చేంజ్ దానికి ఏమి ఇవ్వవు, రైట్? సో దానికి మార్కెట్ లేదు. సో మనం ఇక్కడ వీటి గురించి మాట్లాడుకోం. వేటి గురించి మాట్లాడతాము అంటే వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్, అంటే వాల్యూ ఇన్ యూజ్ ఉంది వీటికి, రైట్? వాల్యూ ఇన్ యూజ్ ఉంది, ప్లస్ ఆ గూడ్స్ ని యూజ్ చేసుకోవడానికి నువ్వు ఏదో ఒకటి ఇచ్చి నీ దగ్గర ఉన్నది వదులుకొని మరి ఆ పర్టికులర్ గూడ్ ని కానీ సర్వీస్ ని కానీ పొందాలని చెప్పి చూస్తున్నావు, రైట్? సో యు ఆర్ రెడీ టు ఫోర్గో సంథింగ్, రైట్? ఆ పర్టికులర్ గూడ్ నువ్వు ఇప్పుడు ఏ గూడ్ అయితే గురించి మాట్లాడుకుంటున్నా ఆ గూడ్ ని అటైన్ చేయడం కోసం యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ సమ్ గూడ్స్ విచ్ యు ఆల్రెడీ హెల్డ్, రైట్? దాన్ని వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ అంటాం. సో ఇన్ ఎకనామిక్స్ వి విల్ టాక్ అబౌట్ గూడ్స్ విచ్ హ్యావ్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్, రైట్? ఇప్పుడు మనం ఏమి, ఇప్పుడు మనం బార్టర్ సిస్టమ్ లో లేం కదా. గూడ్స్ ఆర్ నాట్ గూడ్స్ ఆర్ ఎక్స్చేంజ్ ఫర్ గూడ్స్ కాదు, ఇప్పుడు గూడ్స్ ఆర్ ఎక్స్చేంజ్ ఫర్ మనీ, రైట్? సో వీఆర్ టాకింగ్ వాల్యూ ఆఫ్, రైట్, వాల్యూ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, రైట్? సో వీఆర్ స్పీకింగ్ అబౌట్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఫర్ ఏ గూడ్, రైట్? ఒక పర్టికులర్ కన్స్యూమర్ వాడి చేతిలో ఉన్న డబ్బులు ఇచ్చి మరి ఆ పర్టికులర్ గూడ్ ని, సర్వీస్ ని కన్స్యూమ్ చేసుకోవాలనుకుంటున్నాడు. సో అలా వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ ఉన్న గూడ్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటి గురించే ఎకనామిక్స్ లో మాట్లాడతాము, రైట్? సో ఈ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ ఉన్న గూడ్స్ మార్కెట్ లో బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది, రైట్? మార్కెట్ అనేది ఫిజికల్ గా ఉండాల్సిన అవసరం లేదు, రైట్? మన రైతు బజార్ లాగో, రైట్? లేకపోతే ఒక హోల్సేల్ మార్కెట్ లాగో ఫిజికల్ గానే ఉండాల్సిన అవసరం లేదు, రైట్? ఓఎల్ఎక్స్ దానికి జస్ట్ యాప్ ప్రెసెన్స్ అంతే, దాని ఫిజికల్ ప్రెసెన్స్ ఎక్కడ ఉంది? ఇంటర్నెట్ ప్రెసెన్స్ మాత్రమే ఉంది. సో ఓఎల్ఎక్స్ లో సెకండ్ హ్యాండ్ గూడ్స్ మనం బై చేస్తున్నాం, సెల్ చేస్తున్నాం, రైట్? ఈనాడు క్లాసిఫైడ్స్ లో నిన్న హౌస్ సేల్ చేస్తానని చెప్పి దాంట్లో పెడుతున్నాను. సో సెల్లర్ బయర్స్ ఐడెంటిఫై చేస్తున్నారు దాన్ని, నాకు కాల్ చేస్తున్నారు, రేట్ నచ్చితే రిజిస్ట్రేషన్ జరుగుతుంది, రైట్? ఫిజికల్ గా మార్కెట్ అవసరం లేదు, రైట్? ఎక్కడైతే బయింగ్ అండ్ సెల్లింగ్ జరిగి ఒక ప్రైస్ అంటూ ఫిక్స్ అవుతుందో దాన్ని మనం మార్కెట్ అనొచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ ఆర్ వర్చువల్, రైట్? సో ఇది మనకి మార్కెట్ కి సంబంధించిన ఇంట్రొడక్షన్ అనా. సో ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెట్ కనుక చూసినట్లయితే, సో మార్కెట్ లో ఉండాల్సినవి ఏంటి, ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెట్ అనాలి అంటే అక్కడ ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏంటి అనేది చూసినట్లయితే, బయర్స్ అండ్ సెల్లర్స్, రైట్? సో బయర్స్ అండ్ సెల్లర్స్ ఉంటే సరిపోతుందా?
ఆ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నావు, ఏదైనా అమ్ముదాం అనుకుంటున్నావు, ఆ సర్వీస్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉండాలి, రైట్? సో ఇప్పుడు ఆ ప్రొడక్ట్ కి ఆ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దానికి బార్గెయిన్ జరగాలి. సెల్లర్ ఏమో ఎక్కువ ప్రైస్ చెప్తారు, బయట ఏమో తక్కువ రేట్ అడుగుతాడు, రైట్? సో ఆ నెగోసియేషన్ జరుగుతుంది, సో బార్గెయిన్ జరుగుతుంది ప్రైస్ కి. సో వన్స్ ప్రైస్ ఫిక్స్ అయిపోయింది, ఆ ప్రైస్ ఫిక్స్ అయిపోతే కనుక ఎంటైర్ మార్కెట్ లో ఆ పర్టికులర్ టైంకి ఆ పర్టికులర్ ప్రొడక్ట్ కి అదే ప్రైస్ ఉండాలి ఇంకా, రైట్? సార్ ఏ అనేవాడు 10 రూపీస్ కొన్నాడు, బి అనేవాడు 15 రూపీస్ కొనొచ్చు, వాడికి తెలియక 10 రూపీస్ కే మార్కెట్ లో దొరుకుతుందని తెలిస్తే బి కూడా 10 రూపీస్ కే కొనుక్కునేవాడు, కానీ వాడు 15 రూపీస్ కొన్నాడు కదా, కానీ ఒకే మార్కెట్ లో ఒకే ప్రైస్ ఉండాలన్నారు మీరు, కానీ ఒక చోట ఏమో 10 రూపీస్ ఉంది, ఇంకో చోట 15 రూపీస్ ఉంది, ఎలా అంటే, రైట్? దీన్ని ఈ ఈ సిచ్యువేషన్ న్యూట్రలైజ్ చేయడానికి మనకి ఫోర్త్ పాయింట్ నాలెడ్జ్ అబౌట్ మార్కెట్ కండిషన్స్. సో బైర్ కానీ సెలర్ కానీ ఇద్దరికి కూడా మార్కెట్ గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, రైట్? అంటే ఎక్కడ ఏ రేటుకి దొరుకుతుంది, ఏ రేటుకి సెల్ చేయగలుగుతున్నాం, ఏ రేటుకి బై చేయొచ్చు అనేది పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది. సో అలా పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఒక మార్కెట్ లో ఎట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక పర్టికులర్ ప్రొడక్ట్ కి ఒకే ప్రైస్ అనేది ప్రివేల్ అవుతుంది, రైట్? దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెట్, రైట్? బయర్స్ అండ్ సెల్లర్స్, ప్రొడక్ట్ అండ్ సర్వీస్, బార్గెన్ ఫర్ ఎ ప్రైస్, రైట్? నాలెడ్జ్ అబౌట్ ద మార్కెట్ కండిషన్స్, రైట్? ఇద్దరికి నాలెడ్జ్ అబౌట్ మార్కెట్, బోత్ బయర్ కి సెలర్ కి ఇద్దరికి నాలెడ్జ్ ఉండాలి మార్కెట్ లో మార్కెట్ గురించి, రైట్? సో రైతులు ఎక్కడ నష్టపోతారన్న, వాళ్ళకి మార్కెట్ లో ఏ ప్రైస్ నడుస్తుందో తెలియదు, రైట్? ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్ లో ఏ ప్రైస్ నడుస్తుందో వీళ్ళకి తెలియనివ్వరు, రైట్? కాబట్టి ఏం చేస్తారు వీళ్ళు, ఒక 10 మంది దళారులు కలిసి ఒక ఊరి మీద పడి, రైట్? ఫస్ట్ వాడు నేను 1000 రూపీస్ కొంటాను అంటాడు, రైట్? రైతు అమ్ముడు ఇంకా ఎక్కువ రేట్ వస్తుందేమో అని, రెండోవాడు 900 అంటాడు, మూడోవాడు 800 అంటాడు, రైతుకు భయం ఏర్పడిపోతుంది, రైట్? నాలుగోవాడు వచ్చి 700కి కొంటాను అంటాడు, అయిపోయింది, 700కి సెల్ చేసుకుంటాడు, వీళ్ళు మార్కెట్కి వచ్చి 1500కి 2000కి సెల్ చేసుకుంటారు. సో అక్కడ ఫార్మర్ కి నాలెడ్జ్ లేకపోయింది మార్కెట్ లో ఏ రేటు నడుస్తుంది అనేది. సో ఆ నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే ఆ తక్కువ రేటు అమ్ముకోగలిగేవాడా, రైట్? అలా జరగదు. సో అందుకోసం ఇప్పుడు ఫార్మర్స్ కి, రైట్, రియల్ టైమ్ మార్కెట్ ప్రైసెస్ ఇవ్వడం కోసం కిసాన్ నాలెడ్జ్ సెంటర్స్ అని, రైట్, వాళ్ళ మొబైల్స్ కి ఆ పర్టికులర్ కమోడిటీ ఆ ప్రైస్ ఏ మార్కెట్ లో ఎంత నడుస్తుంది అనేది ఇవన్నీ డిసిమినేట్ చేయడానికి గవర్నమెంట్ డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ తీసుకొస్తుంది, రైట్? సో దట్ ఆ ఇగ్నోరెన్స్ అనే దాన్ని తొలగించి ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అనేది ఇవ్వడం కోసం, రైట్? సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెట్. నెక్స్ట్, మార్కెట్స్ ని క్లాసిఫై చేస్తే మార్కెట్స్ ని క్లాసిఫై చేస్తారనా, ఒకటి జియోగ్రఫికల్ బేసిస్ మీద క్లాసిఫై చేయొచ్చు, టైం, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, రెగ్యులేషన్, వాల్యూమ్ ఆఫ్ బిజినెస్, టైప్స్ ఆఫ్ కాంపిటీషన్ బేస్డ్ గా క్లాసిఫై చేయొచ్చు. సో జియోగ్రఫికల్ గా కనుక మనం క్లాసిఫై చేస్తే ఫస్ట్ది లోకల్ మార్కెట్, రీజనల్ మార్కెట్, నేషనల్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్, రైట్? 4 టైప్స్ గా మనం క్లాసిఫై చేయొచ్చు, రైట్? సో లోకల్ మార్కెట్స్, పెరిషబుల్ గూడ్స్, రైట్, లేకపోతే పెద్దగా వేరే మార్కెట్ కి ట్రావెలింగ్ చేసి, అంటే గూడ్స్ ఆటోలోనో లేకపోతే ట్రైన్లోనో బస్సులోనో పంపించి వేరే మార్కెట్ లో సేల్ చేసేంత ప్రైస్ లేనప్పుడు, రైట్? ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ యాడ్ అయింది, సో ఆ పక్క మార్కెట్ లో ఇప్పుడు వీడి ప్రాఫిట్, అంటే వీడికి ఏదైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉందో అది ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, రైట్? ఇప్పుడు ఆ పక్క మార్కెట్ లో ప్రైస్ ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు అలాగా ఎకనామిక్ వైబిలిటీ లేని ప్రొడక్ట్స్, పెరిషబుల్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ మార్కెట్స్ లో సేల్ అవుతాయి, రైట్? సో నెక్స్ట్ రీజనల్ మార్కెట్స్, లెట్స్ సే మనకి టమాటాలు అని కానీ, మదనపల్లి అని కానీ, రైట్? లేకపోతే ఆనియన్స్ అంటే మనకి నాగపూర్ కానీ, రైట్, ఇలా ఇవి గుర్తొచ్చినట్టు. సో ఒక రీజియన్, రైట్, మనకి మిర్చి అనగానే గుంటూరు, రైట్, కాటన్ అనగానే వరంగల్ మార్కెట్స్, వరంగల్ మార్కెట్ కానీ, ఇలాగా ఒక రీజియన్, ఆ రీజియన్ మొత్తానికి ఒక చోట బయర్స్ సెల్లర్స్ ఉంటూ మీట్ అవుతుంటే కనుక అది రీజనల్ మార్కెట్ అవుతుంది. సో నేషనల్ మార్కెట్స్, ఒక పర్టికులర్ గూడికి ఎంటైర్ నేషనల్ లో మార్కెట్ ఉందనుకోండి, రైట్? సో అది నేషనల్ మార్కెట్స్. ఇంటర్నేషనల్గా ఆ పర్టికులర్ గూడికి డిమాండ్ ఉంటే క్రూడ్ ఆయిల్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికి కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా క్లాసిఫై చేసినట్లయితే మనకి లోకల్ మార్కెట్స్, రీజనల్ మార్కెట్స్, నేషనల్ మార్కెట్స్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్, రైట్?
ఎప్పుడైతే మార్కెట్ సైజ్ పెరుగుతూ ఉంటుందో నాన్న, మార్కెట్ సైజ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో నెంబర్ ఆఫ్ బయర్స్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ పెరుగుతారా మార్కెట్ లో? మార్కెట్ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్ గా నెంబర్ ఆఫ్ బయర్స్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఎక్కువ ఉంటారు. సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ బయర్స్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారో ఖచ్చితంగా రైట్ ఒక రీజనబుల్ ప్రైస్ ప్రైస్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. రైట్ దట్ టు ఒక రీజనబుల్ ప్రైస్ అనేది డిటర్మైన్ అవుతుంది. రైట్, సో ఇది మనకి ఆన్ ద బేసిస్ ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైమ్ కనుక క్లాసిఫై చేసినట్లయితే వెరీ షార్ట్ పీరియడ్ లాంగ్ పీరియడ్ వెరీ లాంగ్ టర్మ్ పీరియడ్ అంటాం. వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ ని మార్కెట్ పీరియడ్ అని కూడా అంటారు నాన్న. ఇంపార్టెంట్ బిట్, వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ ని ఏమంటారు రైట్ మార్కెట్ పీరియడ్ అని కూడా అంటారు. రైట్ వెరీ షార్ట్ పీరియడ్ లో ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి 2 మంత్స్ అనో 3 మంత్స్ అనో ఇలా నెంబర్ డేస్ ని బట్టి ఇయర్స్ ని బట్టి వీక్స్ ని బట్టి మనం షార్ట్ టర్మ్ వెరీ షార్ట్ టర్మ్ అంటాం. సో వెరీ షార్ట్ టర్మ్ లో ఏమవుతుందంటే సప్లై రిజిడ్, సప్లై పెంచలేము. లెట్స్ సే ఒక 2-3 మంత్స్ కిందట వరకు కూడా పీపీ కిట్స్ కానీ లేకపోతే N95 మాస్క్స్ కానీ రైట్ పెద్దగా ప్రొడక్షన్ లేవు. ఇప్పుడంటే 2-3 మంత్స్ లో సప్లై పెరిగింది, కానీ ఆ పర్టికులర్ టైంలో మనకి ఎప్పుడైతే 15 డేస్ 1 మంత్ పీరియడ్ లో పీపీ కిట్స్ కానీ లేకపోతే మన N95 మాస్క్స్ కానీ ప్రొడక్షన్ లేదు, సప్లైని ఓవర్ నైట్ పెంచలేవు. ఇవాళ డిమాండ్ వచ్చింది కదా అని చెప్పి ఇవాళ నైట్ స్విచ్ ఆన్ చేస్తే రేపు పొద్దున కల్లా వచ్చేవి. సో సప్లై ఇస్ రిజిడ్, సప్లై ఎట్టి పరిస్థితుల్లో మార్చలేవు ఆ పీరియడ్ లో, కానీ డిమాండ్ మాత్రం వేరీ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రైసెస్ అనేవి డిమాండ్ పెరిగినప్పుడు ప్రైస్ పెరుగుతుంది, డిమాండ్ తగ్గినప్పుడు ప్రైస్ తగ్గుతుంది, కానీ సప్లై మారలేదు ఓవర్ నైట్ సప్లై మారలేదు. రైట్ అలాంటి పీరియడ్ ని మనం వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ అంటాం. రైట్ సప్లై కెనాట్ బి చేంజ్ ఎట్ ఎనీ కాస్ట్. రైట్ కొంచెం టైం ఇస్తే పెరుగుతుంది, అది షార్ట్ మార్కెట్. షార్ట్ పీరియడ్ మార్కెట్ లోకి వచ్చాం అనుకోండి, ఎస్ కొంచెం ఇప్పుడు అవసరాన్ని బట్టి నీ వేరియబుల్ అంటే లేబర్ నో లేకపోతే క్యాపిటల్ నో పెంచాం అనుకోండి, కొంతలో కొంత సప్లై పెంచవచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ అవసరానికి తగ్గట్టుగా పీపీలు N95 మాస్క్ లేకపోతే N95 మాస్క్ అవసరానికి తగ్గట్టుగా వచ్చాయి, పీపీ కిట్లు ఇంకా పెరగాలి. రైట్ కానీ ఎంతో కొంత సప్లై పెరిగింది. రైట్ సప్లై మోడరేట్లీ అడ్జస్టెడ్ రైట్, కానీ మరీ అంత రిజిడ్ కాదు. రైట్ కొంతలో కొంత మనం అడ్జస్ట్ చేసుకో సప్లై అడ్జస్ట్ అయింది. సో అలాంటి పీరియడ్ ని వెరీ షార్ట్ పీరియడ్ అంటాం మనం. నెక్స్ట్ లాంగ్ పీరియడ్. సో ఈ లాంగ్ పీరియడ్ లో సప్లైకి డిమాండ్కి డిమాండ్ ఓవర్ నైట్ చేంజ్ అవ్వచ్చు. రైట్ కానీ లాంగ్ పీరియడ్ లో సప్లై అడ్జస్ట్ అవ్వడానికి కూడా బోల్డ్ అంత టైం ఉంటుంది. రైట్ బోత్ లేబర్ ని పెంచవచ్చు, క్యాపిటల్ ని పెంచుకోవచ్చు, అన్ని వేరియబుల్స్ ని పెంచి కావాల్సినంత ప్రొడక్షన్ చేసుకోవచ్చు. రైట్ కాబట్టి స్కేర్సిటీ అనేది క్రియేట్ అవ్వదు, డిమాండ్కి తగ్గట్టుగా సప్లై పెరుగుతుంది. రైట్ డిమాండ్ తగ్గట్టుగా సప్లై పెరిగినప్పుడు రైట్ నార్మల్ ప్రైసెస్ ఉంటాయి మనకు తెలుసు. రైట్ సే షార్ట్ పీరియడ్ లో మనకి ఇది ప్రెసెంట్ ఇది ప్రైస్ క్వాంటిటీ, సడన్ గా డిమాండ్ పెరిగింది, షార్ట్ పీరియడ్ లో సప్లై పెరగదు. అదే లాంగ్ పీరియడ్ లో అయితే కనుక సప్లై పెరుగుతుంది. సో లాంగ్ పీరియడ్ ఎప్పుడైతే సప్లై పెరిగిందో రైట్ ప్రైసెస్ డ్రాస్టిక్ గా ఏమి పెరగవు, జస్ట్ ఒక నార్మల్ ప్రైసెస్ అనేది సాధ్యం అవుతుంది. రైట్ ఇది లాంగ్ పీరియడ్ మార్కెట్. నెక్స్ట్ వెరీ లాంగ్ పీరియడ్. వెరీ లాంగ్ పీరియడ్ కి సెక్యులర్ పీరియడ్ అని కూడా అంటాం నాన్న, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో వెరీ లాంగ్ పీరియడ్ నే సెక్యులర్ మార్కెట్ అని కూడా సెక్యులర్ పీరియడ్ అని కూడా అంటాం. సో ఇది మీరు స్టాటిస్టిక్స్ లో చూస్తారు, వెరీ లాంగ్ పీరియడ్ లో మనకి ఏంటంటే ప్రైసెస్ ప్రిడిక్షన్ కానివ్వండి, రైట్ పాస్ట్ 10 ఇయర్స్ 5 ఇయర్స్ డేటాను బట్టి నెక్స్ట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది, ట్రెండ్ డిటర్మినేషన్ కి వాటికి ఈ వెరీ లాంగ్ టర్మ్ పీరియడ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. రైట్ ఓవర్ ఏ పీరియడ్ ప్రైసెస్ ఎలా ఉండబోతున్నాయి అనేది ప్రిడిక్ట్ చేయడం కోసం మనం వెరీ లాంగ్ పీరియడ్ ఆర్ సెక్యులర్ పీరియడ్ అనేది దాన్ని చూస్తాం. రైట్ ఇది మనకి టైమ్ బేసిస్ గా క్లాసిఫై చేసినట్లయితే. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కనుక క్లాసిఫై చేసినట్లయితే స్పాట్ ఆర్ క్యాష్ మార్కెట్, అంటే నువ్వు ఏదైనా షాప్ కు వెళ్తున్నావు ఫోన్ పే ద్వారానో లేకపోతే మనీ ద్వారానో డబ్బులు ఇస్తున్నావు, ఇమీడియట్ నీకు కావాల్సిన గూడ్స్ నువ్వు తెచ్చేసుకుంటున్నావు, ఇది స్పాట్ మార్కెట్. ఇమీడియట్ గా సెటిల్మెంట్ డెలివరీ, సెటిల్మెంట్ అండ్ డెలివరీ ఆఫ్ గూడ్స్ రెండు ఒకేసారి జరిగిపోతున్నాయి. ఇంకో టైప్ ఆఫ్ మార్కెట్ ఉంది నాన్న నేచర్ లో, ఫార్వర్డ్స్ ఆర్ ఫ్యూచర్ మార్కెట్. రైట్ మీరు మర్కంటైల్లో చూసుంటారు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అని, రైట్ నథింగ్ బట్ ఫార్వర్డ్ ఆర్ ఫ్యూచర్ మార్కెట్ దానికి సంబంధించింది. అగ్రిమెంట్ ఇవాళ ఎంట్రీ అవుతాం, అగ్రిమెంట్ ఇవాళ ఎంటర్ అవుతాం, పార్ట్ కన్సిడరేషన్ కూడా ఇవాళ పే చేస్తాం, కానీ గూడ్స్ డెలివరీ లేదా సర్వీస్ ఇవ్వడం అనేది ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ టైం, రైట్ ఫ్యూచర్ లో జరుగుతుంది. రైట్ అగ్రిమెంట్ ఏమో ఇవాళ రోజున ఎంటర్ అవుతాము, కానీ దాని డెలివరీ 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత కాంట్రాక్ట్ ప్రకారం జరుగుతుంది.
రైట్. సో పేమెంట్ ఒకరోజు, అంటే పేమెంట్ ఒకరోజు, సెటిల్మెంట్ ఒకరోజు జరుగుతుంది రైట్. అలాంటి వాటిని ఫార్వర్డ్ మార్కెట్స్ ఆర్ ఫ్యూచర్ మార్కెట్స్ అంటాం నేను రైట్. ఫార్వర్డ్కి ఫ్యూచర్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ మీకు ఈ లెవెల్లో అవసరం లేదు, మీరు సిఏ ఫైనల్ లెవెల్లో చదువుతారు ఫార్వర్డ్స్కి ఫ్యూచర్కి డిఫరెన్స్ రైట్. సో ఇది మనకి ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బట్టి చేసినట్లయితే. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రెగ్యులేషన్ బట్టి, రెగ్యులేటెడ్ రెగ్యులేషన్ బట్టి క్లాసిఫై చేస్తే రెగ్యులేటెడ్ మార్కెట్, అన్రెగ్యులేటెడ్ మార్కెట్. సో రెగ్యులేటెడ్ మార్కెట్ అంటే నథింగ్ బట్ మార్కెట్ని రెగ్యులేట్ చేయడానికి ఒక సెంట్రలైజ్డ్ అథారిటీ ఉందనుకోండి, దాన్ని రెగ్యులేటెడ్ మార్కెట్ అంటాం. సే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రైట్, అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో స్టాక్ ఎక్స్చేంజ్ అనేది కూడా మార్కెటే, వేర్ షేర్స్ ఆర్ బీయింగ్ పర్చేస్డ్ అండ్ సోల్డ్ రైట్. సెక్యూరిటీస్ ఆర్ సోల్డ్ అండ్ పర్చేస్డ్, సో నథింగ్ బట్ బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది రైట్. దాన్ని స్టాక్ మార్కెట్ అంటున్నాం. సో స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది ఎవరు? సెబీ రైట్. అలాగే టెలికామ్ సర్వీస్, మనం టెలిఫోన్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నాం రైట్. మనందరం కూడా బయర్స్, యూజర్స్, రిలయన్స్ కానివ్వండి రైట్, లేకపోతే వోడాఫోన్ కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి, వీళ్ళందరూ వెండార్స్, నథింగ్ బట్ సెల్లర్స్ రైట్, లేదా వెండార్స్ అంటాం. సో ఇప్పుడు వెండర్ ఉన్నాడు, మనం యూజర్స్ ఉన్నాము, వీఆర్ పేయింగ్ ప్రైస్, కాబట్టి టెలికామ్ మార్కెట్. సో టెలికామ్ మార్కెట్ని రెగ్యులేట్ చేయడానికి డాట్ ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ట్రై, ఇంకోటేమో ట్రై ఉంది, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రైట్. సో టెలికామ్ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది ట్రై రైట్. సో ఇవన్నీ రెగ్యులేటెడ్ మార్కెట్స్. సో రోడ్ ప్లాట్ఫామ్ మీద ఫ్రూట్స్ అమ్ముకుంటున్నారు, ఆ ఫ్రూట్ ప్రైసెస్ని రెగ్యులేట్ చేయడానికి కానీ రైట్, లేదా ఆ క్వాంటిటీని డిటర్మైన్ చేయడానికి కానీ దానికి ఒక రెగ్యులేటెడ్ అథారిటీ అంటూ ఏం లేదు రైట్. సో ఇలాంటి వాటిని మనం అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్ అంటాం మనం రైట్. సో ఒక రెగ్యులేషన్ అథారిటీ ఉన్నట్లయితే రెగ్యులేటెడ్ మార్కెట్స్, అలాంటి అథారిటీ ఏమీ లేకపోయినట్లయితే కనుక అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్ అంటాం. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ కనుక క్లాసిఫై చేసినట్లయితే హోల్సేల్ బిజినెస్, రిటైల్ బిజినెస్. దీనికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు రైట్, మీకు తెలిసేది. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంపిటీషన్ కనుక క్లాసిఫై చేసినట్లయితే రైట్. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంపిటీషన్, సో కాంపిటీషన్ బేసిస్ గా మనం క్లాసిఫై చేసినట్లయితే పర్ఫెక్ట్ మార్కెట్, ఇంపర్ఫెక్ట్ మార్కెట్. ఇంపర్ఫెక్ట్ మార్కెట్ ని మనం ఇంకా ఫర్దర్ గా క్లాసిఫై చేసినట్లయితే మోనోపోలిస్టిక్, ఆలిగోపోలి, మోనోపోలి. ఇంకా చాలా ఫార్మ్స్ ఉన్నాయి నాన్న, కానీ మనం సిఏ ఫౌండేషన్ లెవెల్లో చదివేవి ఇవే చదువుతాం రైట్. సో మెయిన్ దేని బేసిస్ గా క్లాసిఫై చేస్తామంటే నెంబర్ ఆఫ్ సెల్లర్స్ బేస్ మీద క్లాసిఫై చేసినట్లయితే మనం దాన్ని కాంపిటీషన్ బేస్గా క్లాసిఫై చేస్తామని చెప్తున్నాం. సో పర్ఫెక్ట్ మార్కెట్లో వచ్చేసరికి పర్ఫెక్ట్ మార్కెట్ ఫీచర్స్ చాలా ఉన్నాయి నాన్న, కానీ ఇక్కడ మెయిన్ డిఫరెన్సియేషన్ కోసం చెప్తున్నాను నేను, నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్, బోల్డ్ ఎంతమంది సెల్లర్స్, బోల్డ్ ఎంతమంది బయర్స్. సో ఒక పర్టికులర్ సెల్లర్ ప్రైస్ పెంచాడు అనుకోండి రేట్, బయర్ వాడి దగ్గర నుంచి కొండు, ఇంకా బోల్డ్ ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు రేట్, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేట్ నార్మల్ ప్రైస్ కొనుక్కుంటాడు. సో పర్ఫెక్ట్ కాంపిటీషన్లో నెంబర్ ఆఫ్ బయర్స్, నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఎక్కువ. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో నథింగ్ బట్ సెల్లర్స్, నెంబర్ ఆఫ్ సెల్లర్స్ తగ్గిపోతూ ఉన్నారు నాన్న రైట్. ఇది సెల్లర్స్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ అనుకుంటే రైట్, ఇంకా మోనోపోలిస్టిక్ వచ్చేసరికి ఒక్కడే సెల్లర్ ఇంకా రైట్. మోనోపోలిస్టిక్ లో నెంబర్ ఆఫ్ సెలర్స్ తగ్గారు, పర్ఫెక్ట్ కాంపిటీషన్ కంటే నెంబర్ ఆఫ్ సెలర్స్ తక్కువే రైట్. లేదా నెంబర్ ఆఫ్ సెలర్స్ ఉన్నారు కానీ గూడ్స్ లో ఏవైతే గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అంటే నాన్ హోమోజీనియస్ గూడ్స్ నాన్న రైట్. అంటే వీటిని ఇంకా మనం పర్ఫెక్ట్ గా ఇన్ డీటెయిల్ చూస్తాం, మోనోపోలిస్టిక్ మార్కెట్ అంటే ఏంటి ఇవన్నీ కూడా చూస్తాము. సో మోనోపోలిస్టిక్ మార్కెట్ కి పర్ఫెక్ట్ కాంపిటీషన్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఏవైతే గూడ్స్ ఆఫర్ చేస్తున్నామో అవి హోమోజీనియస్ గూడ్స్ కావు రైట్. ఆల్గోపోలిలో వచ్చేసరికి ఇంకా సెలర్స్ తగ్గిపోతారు, ప్లస్ గూడ్స్ అనేవి హెట్రోజీనియస్, గూడ్స్ సబ్స్టిట్యూట్సే కానీ డిఫరెన్సియేషన్, ప్రొడక్ట్ డిఫరెన్సియేషన్ చాలా ఎక్కువ ఉంది రైట్. మోనోపోలిలో అసలు గూడ్స్ సబ్స్టిట్యూట్స్ లేవు, వాడు ఒక్కడే సెల్లర్ రైట్. సో ఇది మోనోపోలి.
ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. సో పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ లో మోనోపోలిస్టిక్ ఆలిగోపోలి మోనోపోలి, రైట్. సో దీనికి సంబంధించిన టేబుల్ కనుక చూస్తున్నానా, సో నెంబర్ ఆఫ్ సెల్స్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో వెరీ లార్జ్, ఇక లార్జ్ స్మాల్ నెంబర్ మోనోపోలి వన్. నెక్స్ట్ ప్రొడక్ట్ డిఫరెన్సియేషన్, పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో నన్ను అంటే హోమోజీనియస్ గూడ్స్, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ లో స్లైట్ డిఫరెన్సియేషన్, ఆలుగోపోలిలో సబ్స్టాన్షియల్ డిఫరెన్సియేషన్. రైట్, అంటే ప్రొడక్ట్స్ సబ్స్టిట్యూట్సే, కానీ ప్రొడక్ట్ డిఫరెన్సియేషన్ అనేది చాలా ఉంది, రైట్. నెక్స్ట్ మోనోపోలిలో అసలు ఎక్స్ట్రీమ్, అసలు దానికి సబ్స్టిట్యూట్సే లేవు. అలాగే ప్రైస్ ఎలాసిటీ, సో ప్రైస్ ఎలాసిటీ గురించి చూద్దాం. సో డిగ్రీ ఆఫ్ కంట్రోల్ ఓవర్ ప్రైస్. ఇప్పుడు నాన్న నేను అడిగిన వాళ్ళు ఆన్సర్ చెప్పండి. You are a seller. Right? You are seller, Nana. Reshma? Reshma? So, నువ్వు ఒక పర్టికులర్ ప్రొడక్ట్ కి సంబంధించిన సెల్లర్ వినానా, నువ్వు ఎలాంటి మార్కెట్ లో ఉండాలనుకుంటావు? పర్ఫెక్ట్ మార్కెట్ లో ఉండాలనుకుంటావా, మోనోపోలిస్టిక్ లో ఉండాలనుకుంటావా, ఆలుగోపోలిలో ఉండాలనుకుంటావా, మోనోపోలిలో ఉండాలనుకుంటావా? నువ్వు సెల్లర్వి, అమిత నువ్వు ఎలాంటి మార్కెట్ లో ఉండాలనుకుంటావునా? యాజ్ ఎ సెల్లర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, బోల్డ్ ఎంత మంది సెల్లర్స్ ఉన్న చోట ఉండాలనుకుంటావా, లేకపోతే మోనోపోలి ఆలుగోపోలి, మోనోపోలిస్టిక్ ఆలుగోపోలి మోనోపోలి, ఈ నాలుగిట్లో నువ్వు ఎలాంటి ప్రొడక్ట్ చూస్ చేసుకుంటావు, ఎలాంటి మార్కెట్ ని చూస్ చేసుకుంటావు? పోనీ ఈ వేలో చూద్దాం, ఇంకో వేలో చూద్దాం. నువ్వు ఒక కిరాణా కొట్టు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు, రైట్. సో ఒక ఏరియాలో ఆల్రెడీ ఒక 15 గ్రాసరీ షాప్స్ ఉన్నాయి, వెళ్ళి 16వ షాప్ గా యాడ్ అవుతావా, లేకపోతే ఇంకో ఏరియాలో అసలు ఒక 2-3 షాప్సే ఉన్నాయి అలాంటి ఏరియాలో జాయిన్ అవుతావా, లేదా అసలు ఒక ఏరియాలో అయితే ఒక 100 హౌజెస్ ఉన్నాయి కానీ ఆ 100 హౌజెస్ కి దగ్గరలో ఒక గ్రాసరీ షాప్ కూడా లేదు, అలాంటి చోట నువ్వు గ్రాసరీ షాప్ ఓపెన్ చేస్తావా? అలాంటి చోట నువ్వు ఓపెన్ అవుదాం అనుకుంటున్నావు, ఓపెన్ చేద్దాం అనుకుంటున్నావు. ఎందువల్ల? ఆల్రెడీ ఒక 15 షాప్స్ ఉన్నాయి కదా, అక్కడ నువ్వు 16 షాప్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎలాంటి రిస్క్? చాలా మంది ఆల్రెడీ సేమ్ బిజినెస్ చేస్తుంటే మనకి ప్రాఫిట్స్ వస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకు ప్రాఫిట్స్ రావనుకుంటున్నావు? ఒకళ్ళ పోటీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి ఏం చేస్తారు, ప్రైసెస్ ఏం చేస్తారు, తగ్గిస్తారు, అంటే మన ప్రాఫిట్స్ తగ్గిపోతాయి కదా. అంటే ప్రైసింగ్ లో ఫ్రీడమ్ ఎలా ఉంది నీకు ఇక్కడ? అంటే ఎక్కువ మంది ఉంటే గనక సెల్లర్ గా నీకు ప్రైసింగ్ లో ఫ్రీడమ్ ఎలా ఉంది? తక్కువ ఉందా, ఫ్రీడమ్ ఎక్కువ ఉందా? సో అంటే మనకి కాంపిటీషన్ తగ్గే కొద్దీ ప్రైసింగ్ లో ఫ్రీడమ్ పెరుగుతుంది నాన్న, రైట్. నువ్వు మ్యూట్ చేస్తా. కాంపిటీషన్ తగ్గే కొద్ది కూడా మనకి ప్రైసింగ్ లో ఫ్రీడమ్ పెరుగుతుంది, రైట్. ప్రైసింగ్ లో ఫ్రీడమ్ పెరగడం అంటే నథింగ్ బట్ ఎలాస్టిక్ నుంచి ఇన్ఎలాస్టిక్ కి మూవ్ అవడం, రైట్. పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో మనకి ప్రైస్ ఎలాస్టిక్, పర్ఫెక్ట్ ఎలాస్టిక్, ఇంకా అక్కడ నుంచి కాంపిటీషన్ తగ్గే కొద్ది ఎలాస్టిక్ తగ్గిపోతూ ఉంటుంది. మోనోపోలిలో వచ్చేసరికి రైట్ ఇన్ఎలాస్టిక్ వెళ్ళిపోతాం, రైట్. సో కాంపిటీషన్ తగ్గే కొద్ది ప్రైసింగ్ లో ఫ్రీడమ్ పెరుగుతుంది, ప్రైసింగ్ లో ఫ్రీడమ్ పెరుగుతుంది అంటే కనుక మనకి ఎలాస్టిక్ తగ్గుతూ వస్తుంది, రైట్.
పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో ఇన్ఫినిట్ రైట్, ఇన్ఫినిట్ అంటే మనకి హారిజాంటల్ టు ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, అలాగే లార్జ్ స్మాల్ స్మాల్ రైట్. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో కంట్రోల్ ఓవర్ ప్రైస్ అసలు లేదు, మార్కెట్ ఎంత డిటర్మైన్ చేస్తే అంతకే సేల్ చేయాలి రైట్. ఇక్కడికి వచ్చేసరికి నెమ్మదిగా మనకి రైట్ ప్రైస్ లో ప్రైసింగ్ లో ఫ్రీడమ్ పెరుగుతూ ఉంది రైట్. ఇది మనకి ఈ టేబుల్ చెప్తుంది రైట్. సో ఇక్కడ మనకి ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంపిటీషన్ క్లాసిఫై చేస్తున్నాం, కానీ దీంట్లో మళ్ళీ విడిగా మోనోపోలిస్టిక్ అంటే ఏంటి, ఆల్గోపోలి అంటే మోనోపోలి అంటే ఏంటి, పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే విడివిడిగా వాటి ఫీచర్స్ మళ్ళీ చూస్తాం మనం ఇంకొక నెక్స్ట్ టాపిక్ లో రైట్. ఇక్కడ మీరు ఎప్పుడు కూడా మోనోపోలిస్టిక్ కి మోనోపోలికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో మోనోపోలిస్టిక్ లో కొంతమంది సెల్లర్స్ ఉన్నారు రైట్, ఈచ్ సెల్లర్ ని మోనోపోలిస్ట్ అంటాం నాన్న, మోనోపోలిస్ట్ కాంపిటీషన్ లో ఉన్నవాడిని మోనోపోలిస్టిక్ మార్కెట్ లో ఉన్నవాడిని మోనోపోలిస్టిక్ మార్కెట్ లో ఉన్న సెల్లర్ ని సో మోనోపోలిస్టిక్ సెల్లర్ అంటాం నాన్న రైట్, మోనోపోలిస్టిక్ సెల్లర్. అదే మోనోపోలీలో ఉన్నవాడిని మోనోపోలిస్ట్ అంట రైట్. మోనోపోలీలో ఉన్న ఏకైక సింగిల్ సెల్లర్ ఎవరైతే ఉన్నాడో వాడిని మోనోపోలిస్ట్ అంటాము, మోనోపోలిస్టిక్ మార్కెట్ లో ఉన్న సెల్లర్ ని మోనోపోలిస్టిక్ సెల్లర్ అంటాం రైట్. అందుకే మోనోపోలిస్ట్ కి మోనోపోలిస్టిక్ కి రైట్ ఐసి ఒక్కటే డిఫరెన్స్ స్పెల్లింగ్ పరంగా, కానీ కాన్సెప్ట్ పరంగా చాలా డిఫరెన్స్ ఉంది రైట్. సో మోనోపోలిస్టిక్ సెల్లర్ అంటే మోనోపోలిస్టిక్ మార్కెట్ లో ఉన్న సెల్లర్, మోనోపోలిస్ట్ అంటే మోనోపోలీలో ఎవరైతే ఏకైక సెల్లర్ ఉన్నాడో వాడిని మనం మోనోపోలిస్ట్ అంటున్నాం నేను రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ రెవెన్యూ రైట్. రెవెన్యూ ఇది ఆల్రెడీ మనం లాస్ట్ చాప్టర్ కి సంబంధించిన బిట్స్ చేసేటప్పుడు మనం ఈ రెవెన్యూ కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాము. సో రెవెన్యూ టోటల్ రెవెన్యూ యావరేజ్ రెవెన్యూ మార్జినల్ రెవెన్యూ, సో మూడు కాన్సెప్ట్ మనకు తెలియాలి. సో టోటల్ రెవెన్యూ నా దగ్గర ఉన్న గూడ్స్ మొత్తాన్ని సేల్ చేయంగా రైట్ నాకు ఎంత రెవెన్యూ వచ్చింది అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక అది నా టోటల్ రెవెన్యూ రైట్. సో టోటల్ రెవెన్యూ అనేది నథింగ్ బట్ నా ప్రైస్, నేను ఏ ప్రైస్ అయితే ఫిక్స్ చేసాను గూడ్కి ఆ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ వేస్తే వస్తుంది రైట్. ఇంపర్ఫెక్ట్ మార్కెట్ లో మనం గూడ్స్ని ఎక్కువ సేల్ చేయాలనుకోండి ప్రైసెస్ తగ్గించుకుంటూ వెళ్ళాలి రైట్. సే నేను ఈ క్వాంటిటీ సేల్ చేద్దాం అనుకున్నాను, ఈ క్వాంటిటీకి నేను ఫిక్స్ చేసిన ప్రైస్ ఇది, ఈ క్వాంటిటీకి సేల్ అయిన ఈ ప్రైస్ కి సేల్ అయిన క్వాంటిటీ ఇది. సో ప్రైస్ ఇంటూ క్వాంటిటీ ఈ ఏరియా ఏదైతే ఉందో నా రెవెన్యూ ఏరియా రైట్. ఇది ఇంపర్ఫెక్ట్ మార్కెట్ కి సంబంధించిన ప్రైస్ లైన్ రైట్. సో ఇది నా టోటల్ రెవెన్యూ రైట్, ఇది ఇంపర్ఫెక్ట్ మార్కెట్. అదే పర్ఫెక్ట్ మార్కెట్ అనుకోండి, నేను ప్రైస్ తగ్గించను, నువ్వు ఒక్క ఒక పెన్ 10 రూపీస్, టూ పెన్స్ కొంటానంటే 20 రూపీస్, 3 పెన్స్ కొంటానంటే 30 రూపీస్. సో నేను ప్రైస్ ఎక్కువ సేల్ చేయాలన్నా తక్కువ సేల్ చేయాలన్నా ప్రైస్ నేను తగ్గించడానికి కానీ పెంచడానికి కానీ నా చేతిలో ఏమీ లేదు, ఎందుకంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్ ప్రైసెస్ విల్ బి డిటర్మైన్డ్ బై మార్కెట్ రైట్. అలాంటప్పుడు నా టోటల్ రెవెన్యూ ఎలా ఉంటుందంటే అప్వర్డ్స్లో రైట్. ఒక పెన్ సేల్ చేశాను క్వాంటిటీ 1 ప్రైస్ 10 రైట్, నా టోటల్ రెవెన్యూ 10 రూపీస్ రైట్. 2 పెన్స్ 20 రూపీస్, 3 పెన్స్ 30 రూపీస్, 4 పెన్స్ 40 రూపీస్. సో నా టోటల్ రెవెన్యూ పర్ఫెక్ట్ మార్కెట్లో రైట్ నా టోటల్ రెవెన్యూ కర్వ్ ఇలా ఉంటుంది నాన్న రైట్. నెక్స్ట్ యావరేజ్. సో యావరేజ్ రెవెన్యూ మనకి ఎలా వస్తుంది, టోటల్ రెవెన్యూ డివైడెడ్ బై క్వాంటిటీ సోల్డ్ రైట్, యావరేజ్ రెవెన్యూ అంటాం. సో యావరేజ్ రెవెన్యూని ఏమనొచ్చు, ప్రైస్ అనొచ్చు, యావరేజ్ రెవెన్యూని ప్రైస్ అనొచ్చు రైట్. ఇంపర్ఫెక్ట్ మార్కెట్లో వెదర్ ఇట్ ఈస్ మోనోపోలిస్టిక్ ఆలిగోపోలి ఆర్ మోనోపోలి ఎక్కడ ఆ మూడు కాంపిటీషన్ ఆ మూడింటిని కలిపి మనం ఇంపర్ఫెక్ట్ మార్కెట్స్ అంటున్నాం. ఇంపర్ఫెక్ట్ మార్కెట్లో యావరేజ్ రెవెన్యూ డౌన్వర్డ్ అవుతూ ఉంటుంది నాన్న, ఆ స్లోప్ ఎలాసిటీ మారుతూ ఉండొచ్చు కానీ యావరేజ్ రెవెన్యూ అనేది డౌన్వర్డ్ స్లోపింగ్, ఎందుకంటే నువ్వు ఎక్కువ ఎక్కువ సేల్ చేయాలంటే ప్రైస్ తగ్గించాలి రైట్. సో అది ఎందుకనేది మనం డిమాండ్ చాప్టర్లో చదువుకున్నాం, కన్జ్యూమర్ సర్ప్లస్ అనే కాన్సెప్ట్ రైట్. ఎక్కువ సేల్ చేయాలి అంటే నువ్వు
ఈ క్వాంటిటీ సేల్ చేయాలంటే ప్రైస్ ఇది ఫిక్స్ చేయాలి, ఈ క్వాంటిటీ సేల్ చేద్దాం అనుకుంటే ప్రైస్ ఇది ఫిక్స్ చేయాలి. సో ఇన్ ఆర్డర్ టు సెల్ మోర్ యు హావ్ టు రిడ్యూస్ ద ప్రైసెస్. సో అందుకని యావరేజ్ రెవెన్యూ ఏమవుతుంది ఇంపర్ఫెక్ట్ మార్కెట్ లో డౌన్వర్డ్ స్లోపింగ్ అవుతూ ఉంటుంది. అదే పర్ఫెక్ట్ మార్కెట్ అనుకోండి, పైదంతా ఇంపర్ఫెక్ట్ మార్కెట్ కిందంతా పర్ఫెక్ట్ మార్కెట్. సో పర్ఫెక్ట్ మార్కెట్ లో ప్రైస్ ఇదే, యావరేజ్ రెవెన్యూ ఇదే, పి ఈజ్ ఈక్వల్ టు ఈఆర్. ఇది మనకి పర్ఫెక్ట్ మార్కెట్, ఎందుకంటే అక్కడ ప్రైసెస్ విల్ బి డిటర్మిన్డ్ బై మార్కెట్. సో మనం పర్ఫెక్ట్ మార్కెట్ గురించి సెపరేట్ టాపిక్ చూసుకుంటాం. సో ఎందుకు హారిజాంటల్ గా ఉంటుందని అక్కడ ఇన్ డీటెయిల్ మళ్ళీ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మార్జినల్ ప్రొడక్ట్, సారీ మార్జినల్ రెవెన్యూ. సో మనకి మార్జినల్ రెవెన్యూ అంటే నథింగ్ బట్ మార్జినల్ అంటే ఎడిషనల్ రెవెన్యూ, అంటే వచ్చినటువంటి ఎడిషనల్ రెవెన్యూ ఏదైతే ఉందో, సో అంటే ఒక ఎడిషనల్ యూనిట్ ని సేల్ చేయడం ద్వారా వచ్చిన ఎడిషనల్ రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని మార్జినల్ రెవెన్యూ అంటున్నాం. సో మార్జినల్ రెవెన్యూ అనేది ప్రైసింగ్ లేదా ప్రొడక్షన్ లెవెల్ డిటర్మినేషన్ లో చాలా ఇంపార్టెంట్, రైట్? సో నువ్వు ఎడిషనల్ గా ప్రొడ్యూస్ చేయడం వల్ల వచ్చిన ఎడిషనల్ రెవెన్యూ ప్రొడ్యూస్ చేయడానికి ఎడిషనల్ కాస్ట్ కి ఈక్వల్ అయితే నువ్వు ప్రొడ్యూస్ చేస్తావు, లేకపోతే వేస్ట్ నువ్వు ప్రొడ్యూస్ చేయవు, రైట్? సో అందుకని అంటే మనకి మార్జినల్ కాస్ట్ తో కంపేర్ చేయడం కోసం మార్జినల్ రెవెన్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్జినల్ రెవెన్యూ మనకి అందుకోసం క్యాలిక్యులేట్ చేస్తాం. సో మార్జినల్ రెవెన్యూ మనకి ఎలా వస్తుంది అంటే టూ ఫార్ములాస్ ఉంటాయి నాన్న. ఫస్ట్ ఫార్ములా చేంజ్ ఇన్ టోటల్ రెవెన్యూ డివైడెడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. రైట్, ఇక్కడ మనం రెవెన్యూ అనేదాన్ని వైయాక్సిస్ మీద తీసుకుంటున్నాం, క్వాంటిటీ అనేదాన్ని ఎక్స్ఆక్సిస్ మీద తీసుకుంటున్నాం. సో చేంజ్ ఇన్ టోటల్ రెవెన్యూ అంటే నథింగ్ బట్ చేంజ్ ఇన్ వైయాక్సిస్ డివైడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ అంటే చేంజ్ ఇన్ ఎక్స్ఆక్సిస్. సో నథింగ్ బట్ ఎం, రైట్? సో మార్జినల్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ టోటల్ రెవెన్యూ, రైట్? మార్జినల్ రెవెన్యూ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ టోటల్ రెవెన్యూ, రైట్? రెండో ఫార్ములా TRN minus 1, రైట్? ఇది ఇంకో ఫార్ములా నాన్న, మార్జినల్ రెవెన్యూకి ఇంకో ఫార్ములా TRN minus TRN minus 1 అనేది మనకి ఇంకొక ఫార్ములా, రైట్? పర్ఫెక్ట్ మార్కెట్ మనకి ఇంపర్ఫెక్ట్ మార్కెట్ లో నాన్న ER downward sloping, MR negative లో కూడా వెళ్తుంది. ఇది వీటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అంటే, సో వైయాక్సిస్ మీద నుంచి ఇది టీటా అనుకుంటే ఇది టీటా బై టూ, అంటే ER ఏ స్లోప్ తో అయితే ఫాలో అవుతుందో దానికి డబుల్ స్లోప్ తో MR ఫాలో అవుతుంది, రైట్? ER ఏ స్లోప్ తో అయితే ఫాలో అవుతుందో ఎంఆర్ దానికి డబుల్ ద స్లోప్ తో ఫాలో అవుతుంది, రైట్? దీనికి ఇంకో ఇంపార్టెంట్ బిట్ కూడా అడుగుతాడు. వైయాక్సిస్ మీద నుంచి ఏఆర్ మీదకి ఒక లైన్ ప్రొజెక్ట్ చేసినట్లయితే, వైయాక్సిస్ మీద నుంచి ఒక లైన్ ని ఏఆర్ మీదకి ప్రొజెక్ట్ చేసినట్లయితే, రైట్, ఎలాగ కట్ చేస్తుంది అన్నప్పుడు డబుల్ ద స్లోపు ఎంఆర్ అనేది డబుల్ ద స్లోప్ పడిపోతుంది కదా, కాబట్టి రెండు ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేస్తుంది, అంటే బైసెక్ట్ చేస్తుంది, రైట్? టూ ఈక్వల్ పార్ట్స్ గా, రైట్? ఏదైతే లైన్ రైట్ వైయాక్సిస్ మీద నుంచి ఎక్స్ఆక్సిస్ కి ప్యారలల్ గా ఒక లైన్ ని ఏఆర్ మీదకి ప్రొజెక్ట్ చేసినట్లయితే దాన్ని ఎంఆర్ ఎలా కట్ చేస్తుంది అంటే బైసెక్ట్, టూ ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేస్తుంది. సో ఇంపర్ఫెక్ట్ మార్కెట్ లో ఏఆర్ ఫాలో అవుతుంది, ఎంఆర్ డబుల్ ద స్లోప్ తో ఫాలో అవుతుంది. పర్ఫెక్ట్ మార్కెట్ లో వచ్చేసరికి డి ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్, రైట్? పర్ఫెక్ట్ మార్కెట్ లో ER ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ నాన్న. సో ఎందుకంటే పర్ఫెక్ట్ మార్కెట్ లో ఒక యూనిట్ ని నువ్వు ప్రైస్ ఫిక్స్ చేసావు 10 rupees, రైట్? టూ యూనిట్స్ అయినా నువ్వు 10 rupees సేల్ చేస్తాను అంటున్నావు, త్రీ యూనిట్స్ అయినా 10 rupees, ఫోర్ యూనిట్స్ అయినా 10 rupees, ఫైవ్ రూపీస్ అయినా 10 rupees. సో నేను టోటల్ రెవెన్యూ చూస్తే 1 × 10 = 20, 30, 40, 50. సో యావరేజ్ రెవెన్యూ చూడండి, 10 / 1 ఇది క్వాంటిటీ, సో 2 / 2 30, 30 / 3 40 / 4 50 / 5. సో పి ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ అయింది అక్కడికి, రైట్? ఎంఆర్ ఫార్ములా నీకు తెలుసు, TRN - TRN - 1. సో జీరో దగ్గర రెవెన్యూ జీరో, సో 10 - 0 = 10, 20 - 10 = 30, 30 - 20 = 40, 30 - 50 - 40. సో ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్.
సో ఇయర్ లో చేంజ్ లేదు కాబట్టి రైట్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ స్లోప్ రైట్ కాబట్టి మనకి ఇయర్ ఇస్ ఈక్వల్ టు ఎంఆర్ రైట్ ఇది మనకి పర్ఫెక్ట్ మార్కెట్ లో ఇఆర్ కి ఎంఆర్ కి ఉన్న రిలేషన్షిప్ రైట్ అయితే ఇక్కడ మీకు టోటల్ రెవెన్యూకి మార్జినల్ రెవెన్యూకి ఒక ఇంపార్టెంట్ రిలేషన్షిప్ చెప్తాను నాన్న మార్జినల్ రెవెన్యూ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేసిందో అక్కడ టోటల్ రెవెన్యూ కాన్స్టెంట్ అండ్ మాక్సిమం నాన్న టిఆర్ ఇస్ కాన్స్టెంట్ అండ్ మాక్సిమం రైట్ ఎంఆర్ ఎక్కడైతే జీరో టచ్ చేసిందో అక్కడ టోటల్ రెవెన్యూ మాక్సిమం అండ్ కాన్స్టెంట్ రైట్ అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏఆర్ ఎంఆర్ టిఆర్ అండ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ సో మనకి ఎంఆర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొక ఫార్ములా కూడా ఉంది నాన్న థర్డ్ ఫార్ములా ఎంఆర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఇంటూ ఈ మైనస్ వన్ బై ఈ రైట్ సో ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఇంటూ ఈ మైనస్ వన్ బై ఈ ఎలాసిటీని బట్టి కూడా మనం మార్కెట్ మార్జినల్ రెవెన్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు అంట సో ఇఫ్ ఎలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వన్ చూడండి వన్ మైనస్ వన్ డివైడెడ్ బై వన్ జీరో బై వన్ ఈజ్ జీరో ఈఆర్ ఇంటూ జీరో జీరో రైట్ సో మనకి ఎంఆర్ ఏమైంది జీరో అయింది రైట్ ఇఫ్ ఎలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరో రైట్ ఇఫ్ ఎలాసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ వన్ టూ అనుకుందాం టూ అనుకుంటే టూ మైనస్ వన్ బై టూ రైట్ సో పాజిటివ్ ఉంటుంది లెస్ దెన్ వన్ అనుకోండి సే జీరో పాయింట్ ఫైవ్ అనుకోండి రైట్ నెగిటివ్ అవుతుంది దీన్నే డయాగ్రమేటిక్ గా కనుక చూస్తే మనం థియరీ ఆఫ్ డిమాండ్ ఎలాస్టిసిటీ చెప్పుకునేటప్పుడు అవుట్లే మెథడ్ గురించి చెప్పుకున్నాం మనం అవుట్లే మెథడ్ గురించి చెప్పుకున్నాం సో అవుట్లే మెథడ్ కి ఈ డయాగ్రామ్ కి రైట్ మీరు రిలేట్ చేసుకోవచ్చు రైట్ సరే సో ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఉన్నప్పుడు టిఆర్ చూడండి కాన్స్టెంట్ అండ్ మాక్సిమం టిఆర్ ఈస్ కాన్స్టెంట్ అవుట్లే మెథడ్ లో మనం చూస్తాం ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్రైస్ పెంచినా తగ్గించినా రెవెన్యూ టోటల్ రెవెన్యూ మారదు అని చెప్పి చూసాం రైట్ సో ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ టోటల్ రెవెన్యూ ఈజ్ కాన్స్టెంట్ రైట్ అంటే దీన్ని మళ్ళీ ఈ డయాగ్రామ్ ఎలా వచ్చిందన్న లోవర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్ లోవర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్ ప్రకారం మనకి ఎలాస్టిసిటీ చెప్పాం కదా సో దాని ప్రకారం అనమాట ఇది సో ఇక్కడ ఏమైంది లోవర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ సెగ్మెంట్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు వన్ అయింది సో ఈజ్ ఈక్వల్ టు వన్ దగ్గర కనుక చూస్తే మనకి టిఆర్ అనేది మాక్సిమం అండ్ కాన్స్టెంట్ అవుట్లే మెథడ్ లో మనం చెప్పుకున్నాం ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే కనుక ప్రైస్ పెంచినా తగ్గించినా రెవెన్యూ మారదు అని చెప్పుకున్నాం సో దానికి డయాగ్రామ్ ఇది నెక్స్ట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర చూడండి ఈజ్ లెస్ దాన్ వన్ సో ఈజ్ లెస్ దాన్ వన్ దగ్గర నువ్వు ప్రైస్ తగ్గిస్తే రెవెన్యూ తగ్గింది రైట్ ప్రైస్ పెంచావనుకో రెవెన్యూ పెరిగింది రైట్ అదేగా మనం చెప్పుకున్నాం అక్కడ ఇఫ్ ఈజ్ లెస్ దాన్ వన్ ప్రైస్ ఇంక్రీజెస్ రెవెన్యూ ఇంక్రీజెస్ ప్రైస్ డిక్రీజెస్ రెవెన్యూ డిక్రీజెస్ అని చెప్పుకున్నాం రైట్ నెక్స్ట్ ఈ పార్ట్ కనుక చూస్తే ఈజ్ గ్రేటర్ దాన్ వన్ ఇక్కడ చూడు ప్రైస్ తగ్గించావు రెవెన్యూ పెరిగింది ప్రైస్ పెంచావు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయింది అంటే ఇటు నుంచి ఇటు రెవెన్యూ తగ్గింది సో ఇఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ వన్ ప్రైస్ పెంచితే రెవెన్యూ తగ్గుతుంది రైట్ ప్రైస్ తగ్గిస్తే రెవెన్యూ పెరుగుతుంది రైట్ సో అవుట్లే మెథడ్ కి దీనికి ఇక్కడ మనకి రిలేట్ చేసుకోవాలి రైట్ ఇదేమో ఎలాస్టిక్ సంబంధించిన డయాగ్రామ్ లోవర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్ రైట్ ఇక్కడ చూడు లోవర్ సెగ్మెంట్ తక్కువ అప్పర్ సెగ్మెంట్ ఎక్కువ రైట్ సో న్యూమరేటర్ తక్కువ ఉంది డినామినేటర్ ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్ గా లెస్ దాన్ వన్ సో అందుకని ఈజ్ లెస్ దాన్ వన్ ఇక్కడ రైట్ పాయింట్ మెథడ్ ప్రకారం రైట్ సో దాని ప్రకారంగా రెవెన్యూతో మనం రిలేషన్షిప్ చూస్తున్నాం మనం
రైట్. సో ఇది ఎంఆర్ కి ఎంసీ కి రిలేషన్షిప్ చెప్తూ, ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ అయిన దగ్గర రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. మనం ఆల్రెడీ బిట్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లెవెల్, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఆర్ ప్రిన్సిపల్ బిహేవియర్ అంటాం నేను. మనం ఆల్రెడీ రూల్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ రూల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ, ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ. ఇంకా ఏం చెప్పుకున్నాం నాన్న దానికి రూల్, పక్కా రూల్ ఏం చెప్పుకున్నాం రోహిత్? ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ అండ్ కట్స్ ఫ్రమ్ బిలో అండ్ వినబడలేదు నాన్న. రోహిత్ శైలేంద్రి ఎంసీ కట్స్ ఫ్రమ్ బిలో సార్. ఓకే, ఎంసీ కట్స్ ఎంఆర్ ఫ్రమ్ బిలో రైట్. అండ్ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎంసీ ఈక్వల్ టు ఎంఆర్ దగ్గర నీకు ఏదైతే క్వాంటిటీ వచ్చిందో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబీసీ రైట్. ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబీసీ రైట్. సో ఒకవేళ ప్రైస్ అంతకంటే తక్కువ ఉంటే కనుక నువ్వు టెంపరీగా ప్రొడక్షన్ షట్ డౌన్ చేయాలి, టెంపరీగా ప్రొడక్షన్ షట్ డౌన్ చేయాలి ఆ పట్టి షట్ డౌన్ పాయింట్ దగ్గర. సో ఎస్, ఇఫ్ ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ ఏబీసీ ఎస్ అయితే కనుక నువ్వు షార్ట్ టర్మ్లో యూ కెన్ ప్రొడ్యూస్, నో అనుకోండి షట్ డౌన్. అంటే కంప్లీట్గా మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోమని కాదు, టెంపరీగా అసలు నువ్వు ఏం ప్రొడ్యూస్ చేయకు, మార్కెట్ బాగుపడేంత వరకు రైట్ తాళాలు వేసుకు కూర్చో రైట్, షట్ డౌన్ చేయి. సో అక్కడ నీకు మ్యాక్సిమం లాస్ సంక్ కాస్ట్, అంటే ఆల్రెడీ నువ్వు ఖర్చు పెట్టేసిన కాస్ట్ ఏదైతే ఉందో రైట్, ఆల్రెడీ ఖర్చు పెట్టేసిన కాస్ట్ అంటే మనకి ఫిక్స్డ్ కాస్ట్ రైట్. సో ఎట్ షట్ డౌన్ పాయింట్ మనకి మ్యాక్సిమం లాస్ ఏంటన్నా సంక్ కాస్ట్, దట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్ రైట్. సో ఇవి మనకి బిహేవియరల్ ప్రిన్సిపల్స్ అండ్ దానికి సంబంధించిన డయాగ్రామ్. ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ దగ్గర ప్రాఫిట్ ఎక్కువ ఉంది రైట్, అలాగే మార్జినల్ కాస్ట్ ఎక్కువ మార్జిన్ రెవెన్యూ తక్కువ అనుకోండి. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర చూడండి, ఎంఆర్ ఈజ్ ఎంసీ ఈజ్ గ్రేటర్ దెన్ ఎంఆర్, కాబట్టి రెవెన్యూ తగ్గిపోతుంది, టోటల్ ప్రాఫిట్ తగ్గిపోతుంది రైట్. నెక్స్ట్ ఈ పర్టికులర్ పాయింట్లో మార్జినల్ రెవెన్యూ ఎక్కువ మార్జినల్ కాస్ట్ తక్కువ, సో ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఏ లెవెల్ వరకు నువ్వు ప్రొడక్షన్ పెంచుకుంటే అలా అవుట్పుట్ని ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ అయ్యేంత వరకు రైట్, ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ వరకు కూడా ప్రొడ్యూస్ చేస్తాం. ఇవి మనకి బిహేవియరల్ ప్రిన్సిపల్స్. ఇక్కడ మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా?